వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బి లైక్ లాస్య. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో ఈ వాళ్ళ వీడియో వచ్చేసి అనదర్ డే ఇన్ మై సమ్మర్ హాలిడేస్. సో ఇంకొక రోజు అనమాట. సో ఎలా స్పెండ్ చేస్తున్నాను నా సమ్మర్ హాలిడేస్ని అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో యాజ్ ఐ టోల్డ్ యూ, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళిపోయానమాట. అది కూడా త్వరలోనే వస్తుంది వ్లాగ్. మేము ఎక్కడికెక్కడికి వెళ్తున్నాము అనేసి చూస్తూ ఉండండి. ఏ వ్లాగ్ కూడా స్కిప్ చేయకండి. ఇప్పుడు వచ్చే సమ్మర్ వ్లాగ్స్ ఏది స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఒక రెస్టారెంట్కి అయితే బయలుదేరాము. మా డాడీకి అప్పుడు ఖాళీ దొరికితే మా డాడీతో పాటు వెళ్ళాము. ఇది వచ్చేసి హెలీ అండ్ చిల్లీ కెఫే. అండ్ ఇక్కడ అంబియన్స్ అయితే సూపర్గా ఉంది. నాకు ఎంతలా నచ్చిందంటే అంతలా నచ్చింది. అండ్ ఆ రోజు అయితే క్లైమేట్ కూడా సూపర్గా ఉంది. ఇంకా మా డాడీని చూపిస్తున్నాను. సో ఇప్పుడు నేను ఆర్డర్ చేసిన చికెన్ పాప్కార్న్ అయితే వచ్చేసింది. వాళ్ళు చాలా నైస్గా డ్రెస్సింగ్ చేసి ప్లేటింగ్ చేసి అది ఇచ్చారు కదా, సూపర్గా ఉంది టేస్ట్ కూడాని. అండ్ ఇది వచ్చేసి వరల్డ్స్ లాంగెస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నమాట. అండ్ ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. అది అసలు ఫ్రెంచ్ ఫ్రైసే కాదనమాట. ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే పొటాటో చేస్తారు, ఇది మాత్రం ఏదో పిండితో చేస్తారు. అదొక్కటే నాకు నచ్చలేదు అక్కడ. అండ్ మిగతా అవన్నీ సూపర్గా ఉన్నాయి. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అనేవి ఉన్నాయి, లైక్ వరల్డ్స్ లాంగెస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్, ఐస్ ఫ్లోట్స్, పుటో ఐస్ క్రీమ్ అంటే కేరళ ఆ సైడ్ స్పెషల్ అనమాట అవి. అండ్ ఇది వచ్చేసి దానివైపేట టీటీడీ రోడ్లో ఉందన్నమాట, కేక్ వరల్డ్ పక్కన. అండ్ ఇప్పుడైతే ది నెక్స్ట్ డే అనమాట, మా గుళ్ళో అయితే భోజనాలు పెట్టారు. సో పౌర్ణమి భోజనాలుగా అయితే మేమైతే వచ్చేసాము. ఇక్కడ మేము పులిహోర తినేసి ఎందుకు వెయిట్ చేస్తున్నామో తెలుసా, రైస్ అయితే అయిపోయిందనమాట, అందుకే ఇంకా వెయిట్ చేస్తున్నాం రైస్ వచ్చేదాకా. రైస్ వచ్చిన తర్వాత ఇంకా సమ్మర్ తినేసి ఇంటికి వెళ్ళిపోయాము. సో చాలామంది జనాలు వచ్చారు, ప్లస్ సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలు కూడా చాలామంది వచ్చారు. ఆ తర్వాత గుడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చారనమాట. మా ఫ్రెండ్స్ తోటి నేను అయితే డైమండ్ పెయింటింగ్ చేసుకుంటున్నాను. సో ఈ డైమండ్ పెయింటింగ్ చాలా ఫన్గా ఉంటుంది మనం కనుక చేసుకుంటుంటే. ఒక పక్క నుంచి టైం పాస్ కింద కూడా ఉంటుంది. సమ్మర్ హాలిడేస్లో ఏం చేయాలా బోర్ కొడుతూ ఉంటుంది కదా, ఇది ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. ఐ బెట్ యూ కెన్ నాట్, 1 మంత్లో అవ్వదు నాకు తెలిసి. నాకు కూడా చాలా మంత్స్ పట్టిందనమాట చేయడానికి. ఇప్పటికీ అవుతానే ఉంది ఇంకాని. సో మినిమం 6 మంత్స్ పడుతుందేమో అవ్వడానికి, అంతలా పెద్దదనమాట. ఇంకా చాలా కష్టమైనవి కూడా ఉన్నాయి. సో అలాగా ఆ రోజు అయిపోయింది. ఇప్పుడు ఇంకొక రోజు ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ వచ్చేసి నేను బాట అయితే చేసేసిన తర్వాత ఇంకా సమ్మర్ కదా, నాకు చాలా చిరాగ్గా ఉండడం వల్ల బాత్ అయితే చేసేసి నేను ఇక్కడ మా మమ్మీకి నెయిల్ పెయింట్ అయితే వేస్తున్నాను, నెయిల్ ఆర్ట్ చేస్తున్నాను. అంటే మా మమ్మీ గోర్లు చాలా పెద్దవన్నమాట, అందుకనే బై నాట్ ఎందుకు ట్రై చేయకూడదు అనేసి నేను నెయిల్ ఆర్ట్ అయితే ట్రై చేస్తున్నాను. ఇంట్లోనే ఇంచాక చాలా చాలా నెయిల్ ఆర్ట్స్ ట్రై చేస్తున్నాను. సో అన్నీ సక్సెస్ఫులే, అన్నీ కూడా మంచిగా ఉన్నాయన్నమాట. చూసారా, నాకు ఇది ఒక టైం పాస్ అన్నమాట. ఇంకా అలా మమ్మీస్తోని మన మమ్మీలు మనకి మనం వాళ్ళకి వేస్తూ ఉంటే ఇంకా టైం పాస్ అవుతూ ఉంటుంది. చూసారా, ఇవన్నీ నేను యూట్యూబ్లో చూస్తున్నవే. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ నాకు ప్రొమోగ్రనేట్ జ్యూస్ అయితే ఇచ్చింది. నేనైతే షటిల్ ఆడుతూ ఉన్నాను, చూడని నాకు మిసాలు వచ్చినాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు, అందుకే మేము ఇక్కడ షటిల్ అయితే ఆడుతున్నాము. చాలాసేపు అయితే ఆడడం బాగా ఆడుకున్నాము అన్నమాట మేమైతే షటిల్. ఎంత నాతో ఆడుతుంది కదా,
తిను జయలక్ష్మి నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. తిను బర్త్డే May 22 వచ్చేస్తుంది, బట్ నేను తన దగ్గర లేను. సో ఇలాగా ఈవినింగ్ మేము అలా ఆడుకుంటూ అసలు ఎంతసేపు ఆడుకున్నామో కూడా తెలీదు. అలా చీకటి పడేంత వరకు ఆడాము, లైక్ 7 వరకు ఆడాము. ఒక 30 మినిట్స్ ఇంట్లో కూర్చుని నార్మల్ థమ్షలాట్స్ అలా ఆడుకున్నాము. చూసారా థమ్షలాట్స్ ఆడుకున్నాము. సో ఇక్కడ నేనే గైడ్ అనమాట, అదే జడ్జ్ టైప్. సో చెప్తుంటే నోరిప్పి చెప్పేస్తుంటే కొట్టేస్తున్నాను, ఎందుకు చెప్తున్నారనేసి. నేను మూవీస్ ఇస్తున్నాను. సో ఇంకా అలాగ చాలా సరదాగా గడిపామన్నమాట మేము. ఇప్పుడు తనకిస్తున్నాను, తనైతే నోరిప్పి చెప్పేస్తుంది, అందుకే మా మమ్మీ చెప్పారన్నమాట నోరిప్పి చెప్తుంది చూసుకో అనేసి. సో నేను ఇంకా నోరిప్పి చెప్పకూడదు, ఓన్లీ విత్ హ్యాండ్ మూమెంట్ అని చెప్పాను. ఇక్కడ మేము బీన్ బ్యాగ్ కోసం కొట్లాడుకున్నాం అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము పాటలు పాడుకుంటున్నాము. సో అంతాక్షరి ఆడితే పాటలు పాడుకున్నాము. సో అలాగే ఇంకొంతసేపు ఉండి మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోయారు. సో ఆ రోజు అయితే చాలా 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 ఎంజాయ్ చేశాను నేను అయితేని. మీరు కూడా ఇలా ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేశారా అయితే కింద ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను శకుంతల మూవీ చూస్తున్నాను. నేను చూడలేదు అసలనే శకుంతల మూవీ, అందుకనే చూస్తున్నాను. ఓకే బాగుందనే చెప్తాను. సో ఇవాళతో ఈ మూవీ చూస్తే ఈ బ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ బ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్, బి లైక్ లాస్యా, అండ్ కామెంట్ కూడా చేయండి. ఎక్కడికెక్కడికి వెళ్ళారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఇవన్నీ కామెంట్ చేయండి. అండ్ సినిమా అయితే ఓకే గుడ్ టాటా బాయ్ బాయ్ సినిమా.